నమస్కారం, ఎంబీస్కి స్వాగతం. ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటించడంతో విశాఖ కేంద్రంగా జోన్ ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. దశాబ్దాలుగా జోన్ పై కొనసాగిన ఉద్యమాలకు ఫలితంగా కేంద్రం జోన్ ఏర్పాటుపై ప్రకటన జారీ చేసింది. విభజన చట్టంలోని పరిశీలించాలని ఉన్న జోన్ ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో ఉత్తరాంధ్రలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతూ బీజేపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. విజయవాడ, గుంతకల్లు, విశాఖ, గుంటూరు డివిజన్లను ఏకం చేస్తూ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం కసరత్తు చేసిన కేంద్రం వీటిని ఆధారంగా జోన్ ప్రకటించింది. అయితే ప్రస్తుతం ఉన్న వాల్తేడ్ డివిజన్ కు రాయగడకు పరిమితం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా జోన్ ప్రకటించాలని డిమాండ్ చేసిన ప్రజా చేసిన డిమాండ్ తో ఎట్టకేలకు కేంద్రం ప్రకటన జారీ చేసింది. అయితే కేకే లైన్ వాల్తేడ్ డివిజన్ లేకుండా జోన్ ఏర్పాటు చేసింది. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలుగా కృషి చేస్తుందని బీజేపీ నేతలు చెబుతున్న సమయంలో జోన్ ప్రకటనతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.